ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొన్నిటి సహాయం మనం తీసుకుని చేసినప్పుడు మన శరీరంలో ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ వచ్చి కొన్ని ఆసనాలు చేసినప్పుడు ఎక్కువసేపు దాని సపోర్ట్ తో ఉండగలుగుతాం. ఆసనాల్లో హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ అవుతుంది. హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువైనప్పుడు ఆసనాల్లో ఫలితం రావడం ఎక్కువ ఉంటుంది. అందుకని ఆ సపోర్ట్ తో చేసే వాటి వల్ల ఆసనాలు ఎక్కువసేపు నేను ఉండలేకపోతున్నాను, ఆసనాల ద్వారా ఫలితం ఎక్కువ కనిపించట్లేదు అనేవారికి ఇలాంటి వాటి సహాయంతో యోగా చేస్తే ఆసనాల ద్వారా వచ్చే ఫలితాలు బాగా మెరుగ్గా ఉంటాయి. అవి ఎలా చేయాలో చూడండి. శరీరాన్ని బాగా యాక్టివ్ చేయడానికి వీల్తో చేసే మూడు వ్యాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. యోగా మ్యాట్ మీద మన వజ్రాసనంలో కూర్చుని ఎక్సర్సైజ్ వీల్ ని ముందు పెట్టుకుని దాని మీద రెండు చేతులు కలిపేసి ఆనిచ్చేసి వీల్ ని రోల్ చేస్తూ మనం ముందుకు జరుగుతాం. ఇప్పుడు యోగ ముద్రాసనంలో మనం తల నేల కాలన్నట్లు ఎట్లా వంగుతాం అలా చేతులు పైన పెట్టి ఆ రకంగా గాలిని వదిలేసి కిందకు వంగి అలా ఉంటాం. కాస్త బడలకు తగ్గి బాగా చురుగ్గా మనం అవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలా కొన్ని సెకండ్ల సేపు మనం స్ట్రెచ్చింగ్ చేసేసి మళ్ళా స్ట్రైట్గా లేపినప్పుడు చేతులతో పాటు వీలు మళ్ళీ పట్టుకుని వెనక్కి వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా ఒక 5-6 రౌండ్స్ ఇట్లా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూమెంట్ వీల్ మీద చేతులు పెట్టి ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇక రెండవ వీల్ ఎక్సర్సైజ్, ఆ వీల్ పైన రెండు మోకాళ్ళ కింద భాగం పిక్క భాగం వచ్చేటట్టు మనం ఆనిచ్చేసి రెండు కాళ్ళను కలిపేసి అలా చాపేస్తాం. ఆ తర్వాత రెండు చేతులతో ఆ వీల్కి ఇరువైపులా మనం అట్లా పట్టుకుని గాలిని వదిలేస్తూ తలను సాధ్యమైనంత వరకు ముందుకు వంచి ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంత మంచిది అన్నమాట. ఆ తర్వాత కుడి చేతితో వీల్ని వదిలేసి కుడివైపుకి చేతిని వెనక్కి పెట్టేసి కుడివైపుకి మెడన్నను ట్విస్ట్ చేయాలి. ఆ తర్వాత ఈసారి ఎడమ చేతిని వదిలేసి ఎడమ చేయిని వెనక్కి భాగం చాపేసి మెడా నడుముని వెనక్కి వైపుకి అట్లా ట్విస్ట్ చేయాలి. ఇక మూడవది, మనం కాళ్ళు చాపేసి రొమ్ము భాగానికి దిగువన ఈ వీల్ వచ్చేటట్టు ఆ భాగాన్ని వీల్ మీద ఆనిచ్చేసేసి మనం పడుకుంటాం. ఈ రొమ్ము భాగం దగ్గర అట్లా ప్రెస్ అవుతుంది కాబట్టి వీలు ముందుకు జరగకుండా అట్లా ఆగుతుంది. చేతులు పైకి లిఫ్ట్ చేసి అట్లా నమస్కార ముద్రలో పెట్టి అట్లా ఉంచేస్తాం. రెండు కాళ్ళను కూడా కలిపేసి చాపేయాలి. ఇట్లా భుజంగాసన పోజ్లోని చేతులు పైకి లిఫ్ట్ చేసి ఈ భంగిమలో కదపకుండా మనం అట్లాగే ఉంటాం అన్నమాట. ఈ వీల్ సహాయంతో ఈ రకంగా స్ట్రెచ్చింగ్ చేసి కదలకుండా ఉంటే చాలా చాలా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అన్నమాట. ఆ భుజం నొప్పి తగ్గడానికి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, మీకు ఏదైనా ఒక ఆఫీస్ టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ మీద ఒక చేయి పెట్టండి. ఏ చేయి నొప్పి లేదు మీకు, ఏ చేయి నొప్పి ఉంటుంది? రైట్ సైడ్ పెయిన్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ టేబుల్ మీద పెట్టి మీరు టేబుల్ కొంచెం దూరంగా నుంచుని పక్కమట ఎక్కడన్నా వంగండి ముందుకెక్క. కుడి చేయి గాలిలో వేలాడాలన్నమాట. కుడి చేతిని గుండ్రంగా సున్నా చుట్టినట్టుగా టేబుల్ తగలకుండా అట్లా అంచమట నుంచుని గుండ్రంగా తిప్పండి క్లాక్ వైజ్ ఒక 20-30 సార్లు. తర్వాత యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి మళ్ళా కుడి చేతిని గుండ్రంగా అట్లా. ఆ తర్వాత ముందు నుంచి వెనక్కి ఇట్లా చేయి పైకి లేపటం, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళటం అట్లా. ఆ తర్వాత ఏం చేయాలి, మళ్ళా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, రైట్ హ్యాండ్ని అట్లా మూవ్ చేయాలి. ఈ రకంగా చేతి వ్యాయామాలు చేస్తే ఆ మజిల్ టైట్నెస్ అంతా ఫ్రీ అవుతుంది, ఆ మజిల్ పెయిన్ బాగా తగ్గుతుంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.